వెల్కమ్ టు ఆల్వేస్ స్మార్ట్. మనం యూట్యూబ్లో రోజు చాలా స్ట్రాటజీస్ చూస్తుంటాం. దాంట్లో కొన్ని స్ట్రాటజీస్ వచ్చి లైవ్ మార్కెట్లో ఫెయిల్ అవుతూ ఉంటాయన్నమాట. వాళ్ళు వచ్చి చూపించేటప్పుడు అవి బాగుంటుంది, సక్సెస్ అవుతుంది, ప్రాఫిట్ వస్తుంది, కానీ లైవ్ మార్కెట్కి వచ్చేసరికి లాస్ అవుతూ ఉంటుంది అన్నమాట. వాళ్ళు చూపించే టైంకి ఏంటంటే మార్కెట్ అయిపోయాక చూపిస్తారు షేర్ సెలక్షన్, కానీ లైవ్ మార్కెట్లో షేర్స్ స్టాక్ సెలక్షన్ వచ్చి మనకి డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి స్ట్రాటజీ అనేది ఫెయిల్ అవుతుంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే టాప్ గెయినర్స్లో సెలెక్ట్ చేసి టాప్ 3 స్టాక్స్లో బై చేయమంటారు, టాప్ లూజర్స్లో సెలెక్ట్ చేసి టాప్ 3 స్టాక్స్లో సెల్ చేయమంటారు. కానీ ఏంటంటే లైవ్ మార్కెట్లో వచ్చి ఆ టాప్ 3 అనేవి డిఫర్గా ఉంటాయి. మార్కెట్ అయిపోయాక టాప్ 3లో వేరే ఉంటాయి, మార్కెట్ లైవ్ మార్కెట్లో వేరే ఉంటాయి, కానీ వాళ్ళు వచ్చి మార్కెట్ అయిపోయాక చూపిస్తుంటారు. కాబట్టి మనకేంటంటే మనం లైవ్ మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు వేరే షేర్లో ట్రేడ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. వాళ్ళు చూపించే షేర్ కాకుండా వేరే దాంట్లో చేస్తుంటాం, అది మనకి నెగిటివ్ అవ్వచ్చు, అది లాస్ అవ్వచ్చు అన్నమాట. కాబట్టి లైవ్ మార్కెట్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది ట్రేడింగ్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏదైనా స్ట్రాటజీ చూసినప్పుడు మీరు ఖచ్చితంగా దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి. పేపర్ ట్రేడింగ్ కాదు, లైవ్లో ట్రేడ్ చేయాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డిఫరెన్స్ వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే తక్కువ క్యాపిటల్లో మీరు వచ్చి ట్రేడ్ చేయాలి ఫస్ట్ ఇనిషియల్గా. లేదంటే హ్యూజ్ క్యాపిటల్, పెద్ద క్యాపిటల్ యూజ్ చేశారంటే లాసెస్ ఎక్కువగా వస్తాయి. మనం బ్యాక్ టెస్ట్ చేయకూడదు, ఏ విధమైన స్ట్రాటజీని మనం ట్రేడ్ చేయకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.